ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశు నంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిఫలితాలు తెలియజేస్తాను. రాశిఫలితాలు కార్యక్రమంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన కాలంగా గోచరిస్తుంది. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం వల్ల కొంత ఆర్థిక ఇబ్బంది ఏర్పడుతుంది. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. గృహప్రవేశ, గృహారంభ, ఉపనయనాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. కొత్తగా ఏర్పరిచిన వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రొటేషన్ బాగుంటుంది, లాభాలు బాగుంటాయి. మీ జీవిత భాగస్వామి పేరు మీద మీరు చేస్తున్న వ్యాపార వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కొత్త నష్టాలు నడుస్తున్నప్పటికీ వాటిని లాభాల బాటలో పరిగెత్తించగలిగినటువంటి శక్తి భగవంతుడు ఇస్తాడు. ఆ రకమైన స్థితి రాబోతుంది. ఎదుగు బొదుగు లేదని చెప్పని బాధపడాల్సిన పరిస్థితి ఈ వారం తొలగిపోతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ శక్తి సామర్థ్యాల్ని అందరికీ తెలియజేయాలని చెప్పని ఉత్సాహపడతారు. దాన్ని మీడియా ద్వారా మీరు సాధించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ మన గురించి కొన్ని చెప్పినప్పుడు మన గురించి మనం చెప్పుకోవడంలో తప్పే ఉంది అనేటువంటి మీ సిద్ధాంతంతో అందరూ ఏకీభవించవలసిన పరిస్థితి గోచరిస్తోంది. మానసికమైన ఉత్సాహాన్ని, మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. విద్యా వ్యాపారం, మద్యం వ్యాపారం, వైద్య వ్యాపారం, ట్రాన్స్పోర్ట్ వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. దొరికిన వాళ్ళకి దొరికినంత మహాదేవ అన్నట్టుగా ఆకాశమే హద్దుగా సంపాదించగలుగుతారు. ఏమీ తొందరపడాల్సిన అవసరం లేదు. అన్ని విధాలుగా మనం నిలబడగలుగుతాం. మనకున్న రాజకీయ పలుకుబడి, వ్యక్తిగత పలుకుబడి, రౌడీయిజం ఇవన్నీ కూడా మనం ఒక్కోటి ఒక్కో చోట కలిసి వస్తాయనే ధైర్యంతో ఉంటారు. భగవద్ అనుగ్రహం తప్పినప్పుడు భగవంతుడి చల్లని చూపు మీద పడనప్పుడు ఇవన్నీ ఏమీ కూడా రక్షిస్తలేవు. ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది. కనుక న్యాయాన్ని ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములు గదేలతోటి ఓర్ణమ శివాయ వత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక దిగులు, ఒక ఆలోచన మనసులో ఉంటుంది.